ఓకే డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకున్నా. హలో కార్తిక్ గారు yes చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు. హలో నమస్కారం మేడం. నమస్తే అమ్మా చెప్పండి. నేను ఎంత పండ్లు తోమినా కానీ పండ్లు అనేది తెల్ల కాదు మేడం ఎందుకోసం అండి అది? రైట్ సి చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారండి రంగు మారిపోయిన పళ్ళు. మీరు గట్టిగా పళ్ళు తోమితే పళ్ళు అరిగిపోతాయి తప్ప పళ్ళు తెల్లగా కావమ్మావి ఎందుకంటే మీ పంటి తయారీయే అలా ఉంది మచ్చలుగా మచ్చలుగా. చాలామంది రంగు మారిపోయిన పళ్ళతో ఇబ్బంది పడని వాళ్ళు ఉండరు బై డిఫాల్ట్. ఎందుకంటే మన నెక్స్ట్ పర్సన్ నవ్వితే చక్కగా తెల్లగా మెరుస్తుంటే వాళ్ళు అన్ని పళ్ళు ఓపెన్ చేసి నవ్వుతూ ఉంటారు. మనం నవ్వాలి అంటే అక్కడ పసుపచ్చ పళ్ళు తెల్ల తెల్ల మచ్చల పళ్ళు బ్రౌన్ కలర్ టీతో అలా ఉంటాయి. డెఫినెట్గా చేయడం పెట్టుకుని నవ్వడమో లేకపోతే ఇప్పుడు మేడం ప్రయత్నించినట్టు గట్టిగా పళ్ళు తోమడమో ఎక్కువ ప్రెషర్ పెట్టి తోమడమో ఇలాంటివి చేసి మనని మనం హింసించుకుంటాం తప్ప అవి కాదు. అమ్మ మీకు ఏంటంటే ఒకవేళ కనుక మీరు సరిగా బ్రష్ చేయకపోవడం వల్ల పైపైన పళ్ళపైన ఏర్పడిన మచ్చలైతే డాక్టర్ గారు తీసేస్తారమ్మా. అలా కాదు పుట్టుకతో వచ్చిన లోపం అనుకోండి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్. అందులో కూడా పర్మనెంట్ ఆప్షన్స్ ఉంటాయి టెంపరీ ఆప్షన్స్ ఉంటాయి బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుంది. ఒకసారి మీరు శ్రమ అనుకోకుండా చేయించుకోండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 04041420000. దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి ఫోటోలు చూడండి. మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నా చేయించుకోకపోయినా అది చూడటం వల్ల డాక్టర్ గారితో మాట్లాడడం వల్ల మీకు సమస్య ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది సమస్యకి పరిష్కారం ఉంది అని అది అర్థమవుతుంది. పర్మనెంట్గా మేము పళ్ళ మీద ఉండే మచ్చల్ని పోగొట్టుకోవచ్చు అందులో ఎలాంటి డౌటు లేదు. సీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా ఏదైనా ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే బాధపడుతుంటే మీరు అలా బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మమ్మల్ని కలిసి మాట్లాడడం వల్ల ట్రీట్మెంట్ కోసం రమ్మని నేను చెప్పట్లేదు మాట్లాడడం వల్ల చాలా వరకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు కాల్ చేసిన కాలరే ఎంత గట్టిగా పళ్ళు తోమినా తెల్లగా రావట్లేదు మేడం అనేది ఆవిడ బాధ. ఆవిడ రోజు బ్రష్ చేసుకుంటా ఉన్నారు అద్దంలో చూసుకుంటా ఉన్నారు కష్టపడుతూనే ఉన్నారు కానీ ఒక్కసారి ఇవన్నీ సంవత్సరాల నుంచి నెలల నుంచి కష్టపడకుండా ఒకసారి దగ్గరగా ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా పళ్ళు ఎందుకండి ఎంత తోమినా రావట్లేదు తెల్లగానే ఒక మాట అడిగారు అనుకోండి అక్కడితో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది కదా. సింపుల్ ఇష్యూ. అలాగే జబ్బును పెంచుకుంటారు. ఇప్పుడు ఆవిడ చేసిన తప్పు వల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి ఆ మచ్చలు పోకపోగా మనకు తెలియకుండానే మన పళ్ళని మనం అరగదీసేసుకుంటూ ఉంటాం ఆరోగ్యంగా గట్టిగా ఉండే పళ్ళని. అది తప్పు జరుగుతూ ఉంటుంది ఎందువల్ల డాక్టర్ని కలవకపోవడం వల్ల. సో ప్లీజ్ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇందాక కాలర్ చెప్పారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. షుగర్ ఉండడం వల్ల పళ్ళు లూజ్ అయిపోయామ్మా అని చెప్తున్నారు షుగర్ ఉండడం వల్ల కాదు. అదే డౌటు పళ్ళు ఊడిపోకముందు చిగురులోంచి నెత్తరొస్తున్నప్పుడు చిగురులోంచి చీమ పడుతున్నప్పుడు ఒక్క పన్ను లూజ్ అయినప్పుడు ఒక్క పన్ను జరిగినప్పుడు అరే నాకు పళ్ళలో దూరం వస్తుంది ఒకసారి వెళ్ళి కలుద్దాము అని వచ్చుంటే గనక ఒక 5 నిమిషాలు మీవి కాదనుకుండా ఒక పూట మీది కాదనుకుండా డాక్టర్ దగ్గరికి వచ్చినా మాకు కాల్ చేసి అడిగినా అక్కడితో ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళం కదండి. అది మీ పళ్ళు ఊడిపోకుండా ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలా పెట్టుడు పళ్ళు పెట్టుకోవాలా తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకోవాలా ఇలాంటివన్నీ ఉండేవి కాదు కదా. మీ సొంత పళ్ళు మీకు ఉండేవి. షుగర్ జబ్బు అదేం ప్రాణాంతకం కాదు దానివల్ల ఏమి జరగదు మీరు కంట్రోల్లో పెట్టుకున్నంత మాత్రాన. షుగర్ జబ్బు ఉండడం వల్ల పళ్ళు ఊడిపోతాయని ఏమీ లేదు అది ఒక మిత్. అది షుగర్ జబ్బు ఉంటే ట్రీట్మెంట్ చేసుకోకూడదు అని లేదు అది కూడా ఇంకొక మిత్. సో ఎవరికి ఏ చిన్న మార్పు కనిపించినా డాక్టర్ని కలవడం అలవాటు చేసుకోండి.